ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాణిపాకంలో మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, భక్తులకు స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శనం. తిరుపతిలో ఉత్సాహంగా సాగిన ఉట్లోత్సవం, కోదండరామాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికి అమెరికాలో విశేష పూజలు, ప్రవాస భారతీయ భక్తులతో కలకలలాడిన పిట్స్బర్గ్ ఆలయం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కృష్ణ జన్మాష్టమి పూజలు, గోపాలుని సేవలో తరించిన ఆ బాల గోపాలం. తిరుపతిలో ఘనంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవ వైభవం. సత్యప్రమాణ క్షేత్రంగా విరాజిల్లుతున్న స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మహాకుంభాభిషేక వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముందుగా యాగశాలలో ఋత్విక్కులు చతుర్థకాల పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశోద్వాసన నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ రాజగోపురం, పశ్చిమద్వార గోపురం, స్వామివారి విమాన గోపురం, నూతన ధ్వజస్తంభాలకు మహాకుంభాభిషేకం జరిపారు. అనంతరం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి మహాకుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఇక నేటి నుండి భక్తులకు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దర్శన భాగ్యాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి ఆర్కే రోజా, దేవాదాయ శాఖ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. నమః పార్వతీ పతయే హర మహాదేవ. శ్రీకరగండత్రయ కదలీ ఫలతాంబూలం వేద్యామని వేద్యానంతరం నాగమనీయం సమర్పయామి విధాజా. కుంభాభిషేక ముహూర్త శుభ ముహూర్త శ్రీ కోదండరామయ్య సన్నిధిలో నందగోపాలుని ఉట్లోత్సవం ఆహ్లాదభరితంగా సాగింది. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివార్లకు తిరువీధి ఉత్సవం, ఆస్థానం, ఉట్లోత్సవం అత్యంత వేడుకగా జరిగాయి. తిరుపతి శ్రీ కోదండరాముని ఆలయంలో కృష్ణాష్టమి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా జరిపారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణులను సర్వాంగసుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అలాగే శ్రీకృష్ణ స్వామివారిని మధుర అలంకార భూషితంగా వేరొక పల్లకీపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి పోటు దగ్గర నివేదన హారతి సమర్పించారు. అనంతరం ఆలయ ధ్వజస్తంభం వద్ద ప్రత్యేకంగా హారతి అందజేశారు. ఆపై ఆలయం చుట్టూ ఉన్న మాడవీధుల్లో ఉభయదారుల ముంగిళ్లలో స్వామివారులకు నివేదన, ఆస్థానం శాస్త్రోక్తంగా అందజేశారు.
माधवा केशवा मधुसूदना विष्णु श्रीधरा पदनखं चिंतयामि यूयं माधवा केशवा मधुसूदना विष्णु श्रीधरा पदनखं चिंतयामि यूयं गोविंदा वासुदेव प्रद्युम्न राम राम कृष्णा नारायणाच्युता वामन गोविंदा वासुदेव प्रद्युम्न राम राम कृष्णा नारायणाच्युता కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారిని ఆదివారం మధ్యాహ్నం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురేష్ బాబులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలో ఈవో దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలకగా అధికారులు ప్రసాదాలు అందజేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్బర్గ్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో పరిమళించింది. అమెరికాలో తొలి దేవాలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. లోక కళ్యాణార్థం స్వామివారి ఆలయంలో సహస్ర కలశాభిషేకం, నక్షత్ర శాంతి మహాయాగ క్రతువులు ఆగముక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో సంప్రదాయబద్ధంగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు చేశారు. అపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను తిరుచిపై సర్వాంగసుందరంగా అలంకరించి ఆలయ ప్రదక్షిణగా యాగమండపంలో వేంచేపు చేశారు. యాగమండపాన్ని శ్రీ పద్మావతి శ్రీనివాసుల దివ్యమూర్తులతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చక బృందం చతుర్వేద పారాయణయుక్తంగా స్వామి అమ్మవార్లకు సహస్ర కలశాభిషేకం, పుష్పాభిషేకాలను నయన మనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రవాస భారతీయులు సామూహిక గోవిందనామ పఠనాలతో శ్రీ వెంకటేశ్వరుడి పుష్పార్చనలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. పూజలందరూ చేసే పుష్పయాగము ఆది నర్జునుడు చేసింది పుష్పయాగము పూజలందరూ చేసే పుష్పయాగము పూజలందరూ చేసే పుష్పయాగము మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే మొదల నీకెప్పుడును పుష్పయాగము. తిరుపతిలోని ఎల్ఎస్ నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో షష్టమ వార్షికోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీవారికి శాంతి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు అభయప్రదాతగా అనుగ్రహిస్తున్న చక్కని ఆలయం తిరుపతిలోని ఎల్ఎస్ నగర్లో నెలవై ఉంది. ఈ ఆలయంలో షష్టమ వార్షికోత్సవాలను ఆదివారం కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు పూర్తి చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు మంగళ వాద్యాలతో స్వామి అమ్మవార్లకు నయనానందకరంగా శాంతి కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ
అంతకముందు ఆలయ ఆవరణలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం కలసారాధన సంకల్పం తదితర వైదిక క్రతువులు పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు పంచామృతాలు పరిమళభరిత ద్రవ్యాలతో శోభమానంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పసుపు చందనం తులసి మాలలను అలంకరించి సహస్ర ధారల శోభితంగా స్నపన పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. ఈ సందర్భంగా యాగశాలలో అర్చక స్వాములు అగ్ని ప్రతిష్ట ఉక్త హోమం మహాశాంతి హోమం సుదర్శన హోమం శ్రీ వెంకటేశ్వర మూలమంత్ర హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అమ్మలగన్నమ్మ శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణ వరమహాలక్ష్మి వ్రతాలను సామూహికంగా నిర్వహించారు. ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో శ్రీ వరలక్ష్మీదేవిని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చి సంకల్పపూర్వకంగా వరలక్ష్మి అష్టోత్తరాలతో వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు సామూహికంగా శ్రీ వరమహాలక్ష్మీదేవిని వ్రత విధానంతో సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో సామూహికంగా శ్రీ వరమహాలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని శ్రీ వరలక్ష్మీదేవిని సర్వాంగ సుందరంగా సువర్ణ శోభిత ఆభరణాది పుష్పమాలలతో శోభమానంగా కొలువు తీర్చారు. ఆపై అర్చకులు భక్తుల చేత సామూహికంగా సంకల్ప పూజలు పూర్తి చేసి వరలక్ష్మీదేవిని కలసావాహన గావించి శాస్త్రోక్తంగా పూజా విధానాన్ని పూర్తి చేయించారు. శ్రీశైల మహాక్షేత్రంలో జన్మాష్టమి సంబరాలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా గోకుల నందనుడికి ఎంతో ప్రీతికరమైన గోకులాష్టమిని పురస్కరించుకుని ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ గోకులంలో గోమాతకు ప్రత్యేక పూజలు జరిగాయి. గోమాతలను గోవత్సాలను అందమైన వస్త్రం పసుపు కుంకుమ పుష్పమాలలతో అలంకరించి శాస్త్రోక్తంగా మహాగణపతి పూజ సంకల్ప పూజలతో అర్చనలు నిర్వహించారు. అనంతరం గోమాతలకు ప్రదక్షిణ నమస్కారాలను సమర్పించి ఆహార పదార్థాలను అందజేశారు. కడప నగరంలోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో కృష్ణ జయంతి ఉత్సవాలను కమనీయంగా నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి మూలమూర్తిని ఉత్సవమూర్తులను సర్వసుగంధ పుష్పమాలలు స్వర్ణాభరణాలతో నేత్రపర్వంగా అలంకరించి నిత్య కైంకర్యాలు జరిపారు. ఆపై బాలకృష్ణుడి నగుమోము సుందరాకార వటపత్ర సాయి మూర్తికి ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలు జరిపి ఆలయ ప్రాంగణంలో ఊంజల సేవ నిర్వహించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతి నంద నందన కృష్ణ రుక్మిణీపతి జయ జనార్దన కృష్ణ రాధికాపతి నంద నందన కృష్ణ రుక్మిణీపతి గరుడ వాహన కృష్ణ గోపికాపతి శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతి నంద నందన కృష్ణ రుక్మిణీపతి ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం
గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నల్గొండలోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణ కళ్యాణం రమణీయంగా జరిగింది. కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీ రుక్మిణి సమేత కృష్ణస్వామివారి సుందర మనోహర మూర్తులను సకలభరణ భూషితంగా వెంచేపుచేసి పలు రకాల క్రతువుల సంయుక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేశారు. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంలోని శ్రీకృష్ణ స్వామి ఆలయంలో గోకులాష్టమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కృష్ణ కళ్యాణం వేడుకగా జరిగింది. శ్రీ రుక్మిణీ సమేత కృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా కళ్యాణ పీఠంపై వేంచేపు చేసి షోడశోపచారాలు జరిపారు. ఆపై అర్చక స్వాములు నందనందనుడికి రుక్మిణీదేవికి కనుల పండుగగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు కృష్ణ కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు ఊరేగింపులో జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నవి ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాలు. తొలిసారిగా సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవారికి ఈ ఉత్సవాలను నిర్వహించినందున బ్రహ్మ తిరునాళ్లుగా బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి. జగత్ ప్రసిద్ధి చెందిన శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల మదిని పులకింపజేసే పరమ పావన దివ్య క్షేత్రం. శేషాచల సానువుల్లో పచ్చని ప్రకృతి సోయగాలతో అంతకు మించిన ఆధ్యాత్మిక చైతన్యంతో విరాజిల్లే సప్తగిరులపై సాక్షాత్తు వైకుంఠనాథుడే అర్చామూర్తిగా అనుగ్రహిస్తున్నారు. ఎందరో ఋషులు, సాధువులు, సత్పురుషులు భాగవతోత్తములు సేవించిన ఆ పరంధాముడి దర్శనం భక్తలోకానికి ఎప్పటికీ చెక్కు చెదరని తనివి తీరని మధురానుభూతి. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు ఉత్సవ ప్రియుడైన శ్రీవెంకటేశ్వరుడి వైభవాన్ని తిరువీధుల మెరసి దేవదేవుడు అంటూ కీర్తించి పరవశించాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమై ధ్వజావరోహణంతో వైభవంగా ముగుస్తాయి. పెద్దశేషవాహనం. ధ్వజారోహణం అనంతరం శ్రీవారికి తొలి బ్రహ్మోత్సవ వాహన సేవను వరంగా పొందాడు ఆదిశేషుడు. వైకుంఠంలో నిత్య శయ్యగా, శ్రీవారికి నివాస భూమిగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఆనుకునే తలగడగా, ఛత్రంగా ఇలా వివిధ రూపాలలో సేవలందించిన దాసానుదాసుడు శేషుడు. పెద్దశేషవాహన సేవను వీక్షిస్తే మనిషిలోని పశుత్వం నశించి మానవత్వం, దైవత్వం మేల్కొని పరమపదం లభిస్తుంది. చిన్నశేషవాహనం. ఆదిశేషుడే శ్రీవారికి రెండవ రోజు చిన్నశేషుడిగా సేవలందిస్తాడు. కుండలినీ శక్తి మానవునిలో వెన్నెముక ఉండే చోట సర్పాకారంలో ఉద్భవిస్తుంది. అందుకే చిన్నశేష వాహన సేవలో దేవదేవుడి దర్శనం యోగ మార్గాన్ని చేరుకునే శక్తిని ఇస్తుంది. హంసవాహనం. ఇక రెండవ రోజు రాత్రి శ్రీవారు హంసవాహనంపై చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంలో విహరిస్తారు. హంసను పరమేశ్వరః అని ఉపనిషత్తులు కీర్తిస్తున్నాయి. నీళ్లను పాలను వేరుచేసి కేవలం పాలను మాత్రమే స్వీకరిస్తుంది హంస. అందుకే హంసవాహనంపై స్వామివారిని తిలకిస్తే అహంకారం తొలగి జ్ఞానసిద్ధి ప్రాప్తిస్తుంది. సింహవాహనం. బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు ఉదయం స్వామివారు సింహవాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తకోటిని ఉద్ధరిస్తారు. సింహం
పరాక్రమానికి శక్తికి ప్రతీక. దుష్ట శిక్షకుడైన శ్రీనివాసుడి వైభవాన్ని సింహవాహనంపై దర్శిస్తే ధర్మదీక్ష పట్ల అనురక్తి ప్రతాప స్ఫూర్తి సిద్ధిస్తుంది. ముత్యపు పందిరి వాహనం బ్రహ్మోత్సవాలలో మరులు గొలిపే ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు మూడవ రోజు రాత్రి కనువిందు చేస్తారు. ముత్యాలు చంద్రుడికి చిహ్నం. ముత్యాల హారాల మధ్య ఇరు దేవేరులతో విహరించే శ్రీవెంకటేశ్వరుని దర్శిస్తే భక్తుల్లో తాపత్రయాలు తొలగి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కల్పవృక్ష వాహనం. కల్పవృక్షం అంటే కోరిన కోర్కెలు తీర్చే దివ్య వృక్షం అని అర్థం. కల్పవృక్ష వాహనంపై కామితార్థ ప్రదాయుడుగా విహరించే శ్రీ మలయప్పస్వామివారిని దర్శిస్తే కామితాలు నెరవేరి సర్వశుభాలు వనగూరుతాయి. సర్వభూపాల వాహనం. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అంటూ వేదం శ్రీవారిని సకల భువన చక్రవర్తిగా ప్రస్తుతిస్తోంది. అంటే సమస్త బ్రహ్మాండాలకు అధినాయకుడు శ్రీనివాసుడు, దిక్పాలకులు సకల భూపాలులు ఆ స్వామికి సేవకులు. అందుకే సర్వభూపాల వాహన సేవను తెలిగించిన భక్తులు ఆ స్వామిని శరణాగతి కోరుతూ భాగ్య ఫలాన్ని పొందుతారు. మోహిని అవతారం పల్లకీ సేవ. బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఉదయం మోహిని రూపంలో శ్రీవారు దంతపు పల్లకీపై వెన్నముద్ద కృష్ణుని రూపంలో విహరిస్తారు. స్వామివారి అన్ని సేవలు వాహన మండపం నుంచి మొదలవుతాయి. కానీ ఒక్క మోహిని అవతారంలో మాత్రం శ్రీవారు వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో నేరుగా ఆలయం నుంచి మాడవీధుల్లో విహరించడం విశేషం. అన్యథా శరణం నాస్తి అంటూ మోహిని రూపంలో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు ఆ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. గరుడ సేవ. బ్రహ్మాండ నాయకుని వాహన సేవలలో అపూర్వమైనది గరుడ సేవ. పుట్టి పుట్టగానే అమృతాన్ని స్వర్గం నుంచి తీసుకువచ్చి తల్లి దాస్యాన్ని తొలగించిన దివ్య స్వరూపుడు వైనతేయుడు. స్వామివారికి దాసుడిగా, సఖుడిగా, విసనకర్రగా, ఆసనంగా, ఆవాసంగా, బ్రహ్మోత్సవ ధ్వజంగా, అన్నింటికీ మించి నిత్య వాహనంగా ఉన్న గరుడిని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్న. గోదాదేవి మాలను, సహస్రనామ మాలను, లక్ష్మీహారాన్ని ధరించి గరుత్మంతుడిపై విహరించే ఆ పరంధాముడి దివ్యమంగళమూర్తిని సేవించిన వారికి జ్ఞాన వైరాగ్యంతో పాటు అభీష్ట సిద్ధి కలుగుతుంది. హనుమంత వాహనం. ఆరవ రోజు ఉదయం బ్రహ్మోత్సవ రాయుడు వెంకటాద్రి రాముడై హనుమద్వాహనంపై ఊరేగుతూ భక్తులను కరుణిస్తారు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం అన్నింటికీ మించి స్వామి సేవా తత్పరతను మానవాళికి అందించిన మహానుభావుడు హనుమంతుడు. అంజనీసుతుడిపై రామావతారంలో విహరించే జగన్నాథుడి దివ్య దర్శనం సర్వశుభప్రదం. స్వర్ణరథోత్సవం. ఇక ఆరవ రోజు సాయంత్రం చల్లని వేళ బంగారు తేరులో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఇరు దేవేరులతో కలిసి ఊరేగుతూ ప్రసన్నమూర్తిగా అనుగ్రహిస్తాడు. కనుల పండువగా సాగే ఆనంద నిలయుడి స్వర్ణ రథోత్సవాన్ని వీక్షిస్తే సర్వపాప హరణం. గజవాహనం. కలియుగారంభంలో శ్రీనివాసుడు పార్వేటలో గజరాజును వెంబడించినప్పుడు పద్మావతీదేవిని చూసినట్లు శ్రీనివాస కళ్యాణం చెబుతోంది. సకల శ్రేయోదాయకమైన గజవాహన సేవలో ఆ మోహనరూపుడి దర్శనం మహదైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది. సూర్యప్రభవాహనం. సూర్యతేజం జీవులకు అభ్యుదయ కారకం. సూర్యుడు తన సప్త కిరణాలను ప్రభగా మలచి ఏడు కొండల వాడికి వాహనంగా సేవలందిస్తాడు. సూర్యప్రభల దర్శనంతో విద్య, ఐశ్వర్యం, సంతానం, కవిత్వం, కాంతి లభిస్తాయి. అటువంటి ప్రత్యక్ష నారాయణుడిపై వైకుంఠ నారాయణుడి విహారాన్ని తిలకిస్తే శోక విముక్తి కలిగి ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణోక్తి. చంద్రప్రభ వాహనం.
బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు రాత్రి శ్రీవారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తకోటిని ఆనందింపజేస్తారు. చల్లని వెన్నెల కాంతిలో చంద్రప్రభపై విహరించే మందహాసుడైన మాధవుని దర్శనంతో భక్తకోటికి ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికమనే త్రివిధ తాపాలు తొలగిపోతాయి. రథోత్సవం జన్మరాహిత్యాన్ని కటాక్షించి ఆత్మానాత్మ వివేకాన్ని ప్రసాదించే ఉత్సవం రథోత్సవం. రథికుడు ఆత్మ అయితే శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఉపనిషత్తులు చేసే ఈ బోధ స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే జ్ఞానం కలిగిస్తుంది. అందుకే 8వ రోజు ఉదయం ఎంతో వేడుకగా జరిగే స్వామివారి రథోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొంటారు. రథోత్సవంలో ఉన్న ఉభయ దేవేరీ సమేత శ్రీ మలయప్ప స్వామి దర్శనంతో ఆత్మజ్ఞానం కలిగి పునర్జన్మ ఉండదని ప్రతీతి. అశ్వవాహనం శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. అశ్వవాహన సేవ దర్శనంతో కలిదోషాలు పరిహారమై పటుత్వం లభిస్తుందని వేదోక్తి. చక్రస్నానం యజ్ఞాంతంలో జరిగే అవభృతం చక్రస్నానం. బ్రహ్మోత్సవాలు మహోన్నత యజ్ఞ ఫలాన్ని భక్తకోటికి అనుగ్రహిస్తున్నాయి. శ్రీవారు ఉభయ దేవేరులతో, చక్రతాళ్వారుతో కలిసి వరాహస్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజన సేవను అందుకుంటారు. చక్రస్నానం రోజు అశేష భక్తకోటి పుణ్య పుష్కరిణిలో స్నానం చేసి దేవదేవుని దీవెనలు అందుకుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షిద్దాం. అనంతకోటి పుణ్యఫలాలను, అపరిమితమైన శ్రీవారి కరుణా కటాక్షాలను, అమృతతుల్యమైన జ్ఞాన సిద్ధిని పొందుదాం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 7 శనివారాల వ్రత పూజ శాస్త్రోక్తంగా జరిగింది. ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. ఆపై అర్చకులు సాంప్రదాయబద్ధంగా భక్తుల చేత సామూహిక సంకల్ప పూజలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ధ్యానిస్తూ 7 శనివారాల వ్రతాన్ని పూర్తి చేయించారు. ఇక ఇటు కృష్ణా జిల్లా నాగాయలంక శ్రీరామపాద క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులు వేదోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భూమి పూజ, శిలాన్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది. నవధాన్య నవరత్నాలను ప్రతిష్ఠించి శిలకు ప్రత్యేకంగా పూజాధికారులు నిర్వహించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కృష్ణాష్టమి సంబరాలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని వేణుగోపాలుని దివ్యాలంకరణలో కొలువు తీర్చి పూజలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో ఉట్లోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. నంద్యాల పట్టణానికి సమీపంలోని పార్నపల్లె గ్రామంలో కొలువైన శ్రీ సంజ్ఞాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో శ్రావణమాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అర్చక స్వాములు సంకల్పపూర్వకంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర నీరాజనాలు అందజేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గోకులాష్టమి ఉత్సవాలను సంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణస్వామివారికి నగరోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. శ్రీకృష్ణస్వామివారి మూర్తిని చక్కని అలంకరణలతో వాహనంపై వేంచేపు చేసి ఊరేగించారు. పిల్లలు చిన్ని కృష్ణ, రాధిక వేషధారణలతో సందడి చేశారు. పలువురు కళాకారులు దేవతామూర్తుల వేషధారణలను ధరించి సంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం శ్రీకృష్ణస్వామివారికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా హరి గోవిందా.